మిత్రులకు నమస్కారం. కర్షక అనేస్థానికి స్వాగతం. వ్యవసాయ రంగం అనేది ఇంత టెక్నాలజీ వచ్చినా, ఇన్ని అనంతమైనటువంటి వనరులు ఉన్నా రాను రాను రైతులను కోలుకోకుండా చేస్తున్నదని చెప్పొచ్చు. మనకు ఈ 1-2 సంవత్సరాల నుండి వాతావరణంలో పెను మార్పుల వల్ల ఏ పంటను తీసుకున్నా కూడా అవి ఎలా అంటే రోగాలను తట్టుకోకుండా, తెగుళ్లను తట్టుకోకుండా, మరి వాతావరణ మార్పుల వలన అది ఏ విధమైనటువంటి చర్యల వల్ల ఆ పంటలు ఘనమైనటువంటి పంటలు పండని పరిస్థితులు ఉన్నవి. మనకి 1-2 సంవత్సరాల నుండి మరీ ముఖ్యంగా వరి, ప్రత్తి పంటలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా ఈ వాతావరణం చూపెడుతోంది. అయితే మరి దానికి ఒక వాతావరణమేనా, ఇంకేమన్నా తేడాలు ఉన్నాయని మనం గమనించినట్లయితే, అందులో వరిని కనుక మనం తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఈ మధ్యలో ప్రతి రైతును కదిలించినా కూడా, ఎవరిని అడిగినా కూడా పెట్టిన కర్ర పెట్టినట్టుగానే ఉన్నదని రైతులు గొగ్గోలు పెట్టడం జరుగుతుంది. మనం కారణాలను కనుక ఒక్కొక్కటిగా అన్వేషించినట్లయితే తీసుకుంటే వాతావరణమే ప్రధానమని మనం చెప్పుకోవచ్చు. మొన్న దాదాపుగా అంటే 15 రోజుల ఎడతెరిపి లేనటువంటి వర్షాలు, మళ్ళీ వెంబడే ఎడతెరిపి లేనటువంటి అధిక ఉష్ణోగ్రతతో, అధికమైనటువంటి వేడితో ఎండలు ఉండడం వల్ల పురుగు ఉధృతి కానీ, అదే విధంగా తెగుళ్ళ ఉధృతి కానీ బాగా రైతు క్షేత్రాలలో, వరి పొలాలలో మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఇంకా కారణాలను కనుక మనం చెప్పదలుచుకుంటే, చాలా వీడియోల్లో మనం రైతన్నలకు సూచన చేయడం జరిగింది, అనేకమైనటువంటి సలహాలు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా భూమిలో ఎట్టి పరిస్థితులలో సిలికాన్ అనేది వేయండి. అదేవిధంగా కనీసం 1 సంవత్సరానికి ఒకసారి అయినా 20 కిలోల జింకును వేయండి. అదేవిధంగా మెగ్నీషియాన్ని కూడా వేయండి. వీలు కాకపోతే స్ప్రే చేయండి. అవి తెగుళ్లను, పురుగులను రాకుండా చేస్తాయని మనము మొత్తుకొని మరీ చెప్పడం జరిగింది. కానీ రైతులు ఆ విషయాలను పాటించడం లేదు. షాపుకు వెళ్ళడం, ఒక్కొక్కసారి 2-3 సార్ల ఫాస్ఫేట్ ఎరువులను తేవడము, పైపాటుగా వేయడము, అదేవిధంగా యూరియా తేవడము, మోతాదుకు మించి చల్లడము, ఇలా చేయడం వల్ల ఏంటంటే భూమి నిస్సారం అవడమే కాకుండా పురుగు ఉధృతి కూడా రావడానికి, ఎక్కువ కావడానికి ఆస్కారము అవుతుంది. అదేవిధంగా మరి ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే, అంటే ప్రాబ్లం అనేది మన పొలాలలో బాగా బీభత్సంగా వచ్చినటువంటి పరిస్థితి. చాలా వీడియోలలో చాలా రకాల మందులు మనం చెప్పడం జరిగింది. ఆ రకాల ఆ మందులకు కూడా తట్టుకోలేకుండా, అంటే తట్టుకునేటటువంటి శక్తిని అవి, ఆ పురుగులు, ఆ మొగిపురుగు మరీ ముఖ్యంగా అది తట్టుకునేటటువంటి శక్తిని అది అనుసరించింది. కాబట్టి మరి ఇప్పుడు మనం ప్రజెంట్గా మనం చేయవలసిన పని ఏంటంటే, మన నారుమల్లల్లో కనుక వాళ్ళు మనం చెప్పినట్టుగా మన కార్బోఫిరాను 3G గుళికలు కనుక ఒక ఎకరానికి, అంటే 30 కిలోల బ్యాక్ 800 గ్రాములు వేయనటువంటి రైతులు, అదేవిధంగా క్లోరాంత్రి నిరిప్టోర్ 18.5 SC అనేటటువంటి మందును పిచికారీ చేయనటువంటి రైతులు ఎవరైనా, మీరు తప్పకుండా ఇప్పుడు పంట పొలాల్లో ఈ పద్ధతులు పాటించాలి. అది ఒక ఎకరానికి మనం తీసుకున్నప్పుడు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేటటువంటి మార్కెట్లో దొరుకుతాయి. అవి 7 నుంచి 8 కిలోలు 9 కిలోలు కూడా వేసుకోవచ్చు. 20-25 కిలోల ఇసుకకు అట్లా కలిపి మంచిగా సమాంతరంగా చల్లుకుంటే కొంతవరకు ఈ మొగిపురుగు నివారించవచ్చు. అదేవిధంగా మనము ఇంతకుముందు ఒక వీడియో తీసుకున్నాము, అదామావారి బరోజ్ ఆగులికలలో కూడా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 7.5 ఉంటుంది. ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటటువంటి మందు 0.25 గ్రామ్స్ ఉంటుంది కాబట్టి, జిఆర్ ఉంటుంది కాబట్టి, దాన్ని కూడా 3 కిలోలు కనుక తెచ్చి అది 20-25 కిలోల ఇసుకల కనుక మనం కలిపి చల్లినట్లయితే ఈ మొగిపురుగు నుండి గట్టెక్కొచ్చు. ఇంకా సమస్య తీవ్రంగా పొలాలలో ఉంటే మాత్రము మనము 60 రోజుల లోపల పొలము 60 రోజులు ఉన్నది, 4 రోజులు దాటి 60 రోజులలో ఉన్నది, 2 నెలల లోపు ఉన్నటువంటి పొలాలలో కెళ్ళాన్ అనేటటువంటి మందు, అంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే కెమికల్ అందులో 50% SP ఉంటుంది కాబట్టి, దాన్ని తెచ్చి అంటే 400 గ్రామ్స్ కనుక తెచ్చి మీరు పంటపై పిచికారీ చేసినా కూడా ఈ మొగిపురుగు ఉధృతి నుంచి గట్టెక్కొచ్చు. కాకుండా అది కాకుండా కొరాజిన్ అనేది, అంటే క్లోరాంత్రి నీలిప్రోల్ మనం చెప్పుకున్నాము, అది కూడా 60-80 ml కనుక మనం తెచ్చి అది 9 పంపులు అయ్యేటట్టుగా ఒక ఎకరానికి కనుక నీరు తీసి దాన్ని కనుక మనం పంటపై పిచికారీ చేస్తే
దాదాపుగా ఈ మొగిపురుగు నుంచి గట్టెక్కొచ్చు అని చెప్పుకుంటూ, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకొని మీ పొలాలను మరి కాపాడుకుంటారనే ఉద్దేశంతో తీసినటువంటి వీడియో ఇది. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి మిత్రులు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను.